అన్నారు, ఇప్పుడేమంటున్నారు? మా వాళ్ళు అంటే ఒంటి కాలుపై లేచిన మీరు ఇప్పుడెక్కడున్నారు? ఈసీని విమర్శించడం రాజ్యాంగ వ్యతిరేకమన్న బుగ్గన వ్యాఖ్యలు ఉన్నది ఉన్నట్లు గుర్తు చేస్తూ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఓపెన్ లెటర్ రాశారు. మేధావి బుగ్గన ఎక్కడ దాక్కున్నారంటూ లేఖ సాక్షిగా నిలదీశారు అశోక్ బాబు. తప్పు చేస్తే చీల్చి చెండాడతామన్న బుగ్గన సైలెంట్ కు రీజన్ చెప్పాల్సిందేనని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు వైసీపీ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అలాగే అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ వార్ ఆఫ్ వర్డ్స్ దారితీస్తున్నాయి. అధికార పరిధులు, రాజ్యాంగ హక్కులు, శాసనాలపై కొత్త చర్చలకు తెరతీస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్లు సర్కార్ సొమ్ము తింటూ అధికార పార్టీ పాట పాడుతున్నారని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. అధికారుల తీరుపై చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. వారిని కట్టడి చేయాలని లేఖలో గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. సిఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నేతలు, శాసన రాజ్యాంగ పదవుల్లో ఉన్న మంత్రులు, సలహాదారులు, శాసనసభ్యులు, ఇలా ఒకరేమిటి, అందరూ ఒంటి కాలిపై లేచిపోతున్నారు. లేఖల తర్వాత మరింత రెచ్చిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిమ్మగడ్డపై జోకులు పేలుస్తున్నారు. ఆయన రాజ్యాంగ హోదాను విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తను చేసేటటువంటి ప్రతి పని, తను చేసేటటువంటి ప్రతి కార్యం, ప్రతి కార్యక్రమం చంద్రబాబుకు మేలు చేసేటటువంటి విధంగా చేస్తా ఉన్నాడు, ఒక కులపిచ్చితో చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కేసు పెట్టాలని పోలీసుల్ని ఆదేశించాలి కదా చంద్రబాబు మీద, ఎందుకు ఆదేశించట్లేదు? చాలా మంది అఫీషియల్స్ ని సెన్షూర్ చేస్తానంటాడు, ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ ని సెన్షూర్ చేస్తానంటున్నాడు. ఇన్ఫాక్ట్ నా మీద కూడా ఏదో ఆరోపణలు చేశాడంటే గవర్నర్ గారికి, నిమ్మగడ్డ ఇది ఒక కందగడ్డ, లేకుంటే ఇది ఒక ఉల్లిగడ్డ, లేకుంటే ఇది ఒక చామగడ్డ, ఏం గడ్డం నాకైతే మాత్రం అర్థం కావట్లేదు. నేను మామూలుగా కాయలు చూసాను, నిమ్మకాయనని విన్నా, ఇంకొకటి అని విన్నా, కానీ నిమ్మగడ్డ అనేది నాకు ఎక్కడా తెలియదు. ఈ నిమ్మగడ్డ బాలుమూర్తి గారు వేరే అవతారం, ఇది నేను అనుకోవడం ఇది ఒక ఎర్రగడ్డ అవతారం. ఇతన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించాలి. అటువంటి దాని పిచ్చాసుపత్రికి ఏది పంపించేటటువంటి అర్హతలు ఎవరికైతే ఉన్నాయో ఇతనికి తప్పకుండా అర్హతలన్నీ ఉన్నాయని అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. ఇక మరొక ఆరోపణ చేశాడు, నా ఓటును నిరాకరించారు అంటాడు. ఏమయ్యా నిరాకరించేది ఏంది? ఓటును అప్లై చేయడానికి సిగ్గు ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. నీకు తెలుసు అర్హతలు, ఎక్కడ అప్లై చేయాలో, ఎక్కడ అప్లై చేయకూడదు అని. ఒక సాధారణ పౌరుడు అన్న పదానికి అర్థం తెలియకుండా ఓటుకు అప్లై చేసినటువంటి నిమ్మగడ్డకి తెలిసింది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కాదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాల్సిన తన ధర్మం అది ఎప్పుడో గాలికి వదిలేశారు. తాను ఒక పక్క పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, అందులోనూ ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్ నిమ్మగడ్డ రమేష్ గారు వ్యవహరించడం ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణి తలపిస్తోంది అని గట్టిగా భావిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై స్పందించిన ఎమ్మెల్సీ అశోక్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను టార్గెట్ చేశారు. ఈసీని విమర్శించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమనే అన్న బుగ్గన ఎటుపోయాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వైసీపీ నేతల వాక్యలు వినబడడం లేదా, వారి చేష్టలు చూడడం లేదా అని విమర్శించారు. అప్పట్లో బుగ్గన రాజేంద్రనాథ్ అన్న మాటలను గుర్తు చేస్తూ ఆయనకే ఒక బహిరంగ లేఖ రాశారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏఏ నాయకులు ఏమేం మాటలు మాట్లాడుతున్నారో పూసగుచ్చు చ్చినట్లు లేఖలో చెప్పారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కు సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకమని గుర్తు చేశారు. వీడియో కాన్ఫరెన్స్లకు అటెండ్ కాకపోవడం, ఆయన ఆదేశాలు పాటించకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే క్షణక్షణం వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు భారత రాజ్యాంగానికే అవమానమంటున్నారు అశోక్ బాబు. రాజ్యాంగ సంస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పదవులు, వ్యవస్థలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడరాదని, అప్పట్లో తాను అన్న వాక్యల ప్రకారం బుగ్గన రాజేంద్రనాథ్ బయటకొచ్చి మాట్లాడాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నాయకుల పదవులు మారితే, అపోజిషన్ నుంచి అధికార పార్టీలోకి మారితే వార్ ఆఫ్ వర్డ్స్ ఎలా ఉంటాయో నేతల వాక్యలు చూస్తే అర్థమైపోతుందని కామన్ పీపుల్ అనుకుంటున్నారు.